దేశిక్ నగర్ లో ప్రధాన బ్రాంచ్ ని స్థాపించి గత 15 సంవత్సరాలుగా వేలాది విద్యార్థులను టీచర్లుగా గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎస్ఐలుగా తీర్చిదిద్ది కోచింగ్ ఇచ్చిన ప్రతిదానిలో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధింపజేసిన డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్ గారు నల్గొండలోని నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు 2012 లో తన సొంత జిల్లా అయిన నల్గొండ జిల్లాలో రెండో బ్రాంచ్ ప్రారంభించారు సాధారణ విద్యార్థులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 సంస్థగా నడుపుతున్న డైరెక్టర్ చంద్రశేఖర్ గారు మొట్టమొదటిసారి నేడు మన వ్యూయర్స్ తో ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడానికి మన ముందుకొచ్చారు డియర్ వ్యూయర్స్ గెట్ రెడీ ఆల్ డోంట్ మిస్ హాయ్ సర్ హాయ్ అండి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 బ్రాండ్ ఇటువంటి నమ్మకాన్ని విద్యార్థులలో మరియు వారి పేరెంట్స్లో కలగడానికి కారకులైన మీరు మా వ్యూయర్స్తో మీ క్వాలిఫికేషన్ మరియు మీ నేటివ్ ప్లస్ షేర్ చేసుకుంటారా సార్ హాయ్ అండి మై నేమ్ ఇస్ కే చంద్రశేఖర్ గౌడ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ బేసికల్లీ మై నేటివ్ ప్లేస్ ఈజ్ నల్గొండ నాగార్జున సాగర్ హిల్ కాలనీ మై ఫాదర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వి షిఫ్టెడ్ ఫ్రమ్ నల్గొండ టు ఖమ్మం డిస్టిక్ సో ఖమ్మం డిస్టిక్లోనే నా 10th క్లాసు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ వరకు నా స్టడీ అంతా కూడా ఖమ్మం జిల్లాలోనే పూర్తి చేసుకోవడం జరిగింది ఆఫ్టర్ దట్ పీజీ ఎంట్రన్స్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సీట్ రావడంతో ఐ గాన్ టు హైదరాబాద్ హైదరాబాద్లోనే నా పీజీ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఆల్సో సో ఆ తర్వాత బీయింగ్ ఏ ప్రొఫెషనల్లో నేను ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్లో లెక్చరర్గా స్థిరపడదామని డిసైడ్ చేసుకుని సో డిఫరెంట్ కాలేజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోచింగ్ సెంటర్స్లో ఐ వర్క్డ్ యాజ్ ఏ లెక్చరర్ ఆఫ్టర్ దట్ నేను సాధారణంగా కోచింగ్ సెంటర్స్లో కాలేజీలో పనిచేస్తున్న సందర్భంలోనే సో కోచింగ్ సెంటర్ పెడదామన్న ఒక ఆలోచనతో సో 2006లో ఐ ఎస్టాబ్లిష్డ్ దిస్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా నా నేటివ్ ప్లేస్ అని ఎవరైనా అడిగితే సో నల్గొండ అండ్ యాజ్ వెల్ యాజ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ని నా సొంత జిల్లాలుగా భావించడం జరుగుతుంది కోచింగ్ సెంటర్ ఫీల్డ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీస్తో కూడుకున్న పని డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని విద్యార్థులు వారి ఫ్యూచర్ కోసం మీ దగ్గరికి వస్తుంటారు వారిని సక్సెస్ చేసేందుకు మీరు ఎలాంటి ప్లాన్ చేసుకుంటారు సార్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని చాలామంది విద్యార్థులు వారి ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడానికి ఒక కోచింగ్ సెంటర్కి రావడం జరుగుతుంది మరి వారి ఫ్యూచర్ మన రెస్పాన్సిబిలిటీగా మనం భావించినప్పుడు ఖచ్చితంగా ఈ రోజున చాలామంది విద్యార్థులు మేము లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము సో డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకొని కోచింగ్ సెంటర్కి రావడం జరుగుతుంది కానీ యాక్చువల్గా వారికి ఏ కోర్సు తీసుకుంటారో ఆ కోర్సు మీద సరైనటువంటి అవగాహన అంటే సిలబస్ మీద అవగాహన ఉండదు ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా అవగాహన ఉండదు కాబట్టి చాలా వరకు కోచింగ్ సెంటర్ అనేది వారికి ముందు ఏ కోర్స్ అయితే వాళ్ళు ఆప్షన్ తీసుకుంటున్నారో ఆ కోర్సుకి సంబంధించినటువంటి సిలబస్ మీద ప్రతి విద్యార్థికి సరైన అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత కోచింగ్ సెంటర్కి ఉంటుంది అండ్ అదేవిధంగా వారికి పంపించేటటువంటి అంటే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ లేటెస్ట్ అప్డేట్స్తో వారికి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించేటటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళకి చక్కగా మనం ఏర్పాటు చేయగలిగితే కనుక ఖచ్చితంగా వారిలో ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కేవలం క్లాస్ రూమ్స్ వల్ల మాత్రమే టీచింగ్ వల్ల మాత్రమే లెర్నింగ్ వల్ల మాత్రమే వాడు స్టూడెంట్ అనేవాడికి కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదు ఎవ్రీడే అతను ఖచ్చితంగా అన్ని అప్డేటింగ్ పాయింట్స్ రెగ్యులర్గా ప్రిపరేషన్ కొనసాగించాలంటే ఖచ్చితంగా ఏ రోజు జరిగితే ఆ రోజు క్లాస్ రూమ్ సంబంధించిన దాని మీద నెక్స్ట్ డే రోజు కనుక ఖచ్చితంగా ఎగ్జామ్స్ కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా విద్యార్థి ఆ ప్రతిరోజు నిన్న జరిగిన దాని మీద అప్డేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడైతే అప్డేషన్ రెగ్యులర్గా నడుస్తుందో ఆటోమేటిక్గా విద్యార్థిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది సబ్జెక్ట్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది సో రోజు మీ ఎగ్జామ్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థిలో తన యొక్క తప్పులు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎప్పుడైతే మిస్టేక్స్ తెలుసుకుంటాడో ఆ మిస్టేక్స్ మరొక్కసారి జరగకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం వల్ల ఆ వీక్లో జరిగినటువంటి సిలబస్ అన్నిటి మీద ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఎగ్జామినేషను అండ్ అదేవిధంగా సిలబస్ మీద సరైనటువంటి అవగాహన అండ్ అదేవిధంగా చివరి వరకు
अंटे आयोक सिलबस कंप्लीट वरकु विद्यार्थी की चारा चाला एमोशनालिटीज उंटाई अंटे फर एग्जांपल अतनु कोचिंग सेंटर की वच्चे मुंदे ई ऊरु नुंचि बयलुदेरे मुंदे सो डिफरेंट ऐटिट्यूड्स तोनी कोचिंग सेंटर की रावडं जरुगुतुंदी अंटे इंटि दग्गर आर्थिक परिस्थितुलु बालेकपोवडं लेकपोते लास्ट टाइम ओकसारि एग्जाम रासि डिसपॉइंटमेंट लो उन्नटुवंटि विद्यार्थुलु कूडा चाला मंदि उंटारु अलांटि विद्यार्थुलंदरिकी कूडा कोचिंग सेंटर मेनेजमेंट खच्चितंगा मोटिवेशन कलिगिंचि वारिलो वारि ऐटिट्यूड्स लो वारि योक्क ప్రిపరేషన్ ప్లానింగ్లో ఖచ్చితంగా కొన్ని సజెషన్స్ కనుక అందించగలిగితే కనుక సాధారణ విద్యార్థి సైతం ఖచ్చితంగా విజేతలైన సందర్భాలు మనం జాగ్రత్తగా రెగ్యులర్గా మనం చూడడం జరుగుతుంది కాబట్టి కోచింగ్ సెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కేవలం కోచింగ్ ఇవ్వడమే కాకుండా సో వారిని ఎమోషనల్గా అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా డైలీ ఎగ్జామ్స్ పరంగా వారిని కనుక చక్కగా గైడ్లైన్స్ కనుక అందించగలిగితే కనుక ఖచ్చితంగా విద్యార్థి అతను తీసుకున్నటువంటి కోర్సుకి అతను ఏ విధంగా అయితే ఏ విజయాన్ని అయితే సాధించాలనుకున్నాడో దానికి మనం కొంత సహకారం అందించినట్టుగా ఉంటుంది సో కోచింగ్ సెంటర్కి ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ విధంగా కోచింగ్ సెంటర్ కనుక ముందుకు వెళ్తే సాధారణ విద్యార్థులు సైతం విజేతలుగా మారడానికి అవకాశం ఉంటుంది స్వతహాగా మ్యాథ్స్ లెక్చరర్ అయిన మీరు కోచింగ్ సెంటరే పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్ ఎస్ అండి ఆఫ్టర్ మై పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో లెక్చరర్గా సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతోని హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో కాలేజెస్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఐట్రిబ్లీ ఎంసెట్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్స్లో ఐఐటి ఫౌండేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో అనుకోకుండా నేను కూడా కోచింగ్ సెంటర్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఏర్పడింది ఆ ఆలోచనతోనే 2006వ సంవత్సరంలో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో మొట్టమొదటిగా ఎంసెట్ ఏఐట్రిబ్లీకి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ దట్ 2008వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విఆర్ఓ నోటిఫికేషన్ రావడం జరిగింది సో విఆర్ఓ నోటిఫికేషన్కి అనుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అప్పటి వరకు ఎంసెట్ ఏఐట్రిబుల్ లాంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నటువంటి మనము అనుకోకుండా 2008వ సంవత్సరంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది సో 2008లో విఆర్ఓ కోచింగ్ ఫస్ట్ టైం ఒక 50 మందికి కోచింగ్ బ్యాచ్ 3 మంత్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఆ 3 మంత్స్లో సక్సెస్ఫుల్గా ఆ బ్యాచ్ కంప్లీట్ చేస్తున్న సందర్భంలో చివరి రోజున ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక విద్యార్థి సో మేనేజ్మెంట్ అంటే నన్ను కన్సల్ట్ అయ్యి సో కోచింగ్కి సంబంధించి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది అంటే మంచిగా కోచింగ్ కండక్ట్ చేశారు సార్ మరి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా గ్రూప్ 2 లాంటివంటి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక కోచింగ్ ఇస్తే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ ప్రోత్సాహం అందించడం జరిగింది సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను ఖచ్చితంగా నేను కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ నిర్వహణ అనేది నేను కూడా చేయగలుగుతానని ఒక నమ్మకం ఏర్పడింది ఆ విధంగా 2008లో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ దట్ మా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నేను గమనించింది లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నిరుద్యోగులు చాలామంది బీఈడీలు డిఈడీలు చేసి ప్రభుత్వ టీచర్గా స్థిరపడాలని చాలామంది సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నట్టు నేను గ్రహించి సో ఖచ్చితంగా మనం కూడా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాలన్న ఉద్దేశంతో 2009కి సంబంధించినటువంటి డిఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ 2011-12కి సంబంధించిన డిఎస్సికి క్లాసెస్ ప్రారంభించడం జరిగింది 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా టెట్ అనేటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది సో ఆ ఉపాధ్యాయ అర్హత పరీక్షకి ఎవరైతే డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ అర్హత పరీక్షలో వారికి అర్హత మార్కులు కనుక సంపాదించుకుంటేనే వాళ్ళు డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కూడా కోచింగ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అప్పటి గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ డిఎస్సి నోటిఫికేషన్స్ అనూహ్యంగా అప్పటికే మేము 2-3 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇవ్వడం జరిగింది 2012 డిఎస్సిలో ఆల్మోస్ట్ 2000 పీపుల్ హ్యావ్ బీన్ టేకెన్ కోచింగ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ మూమెంట్ ఆ సందర్భంలో మా స్టూడెంట్స్ మా కోచింగ్ సెంటర్ నుంచి అరౌండ్ 200-300 పీపుల్ ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్షన్ జరిగింది అదేవిధంగా ముఖ్య విషయము ఆ యొక్క
2012 డిఎస్సీ లో మా స్టూడెంట్ ఎస్జిటి విభాగంలో స్టేట్ ఫస్ట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ లో కూడా స్టేట్ టాపర్స్ గా నిలబడి మా ఇన్స్టిట్యూషన్ వైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రెండు రాష్ట్రాల విద్యార్థులు మా ఇన్స్టిట్యూషన్ సైడ్ చూడడం జరిగింది. అప్పటి నుంచి మన కోచింగ్ సెంటర్ కి ప్రభుత్వ ఉపాధ్యాయులకి కోచింగ్ ఇచ్చే ఉత్తమ సంస్థగా అప్పుడు మన మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. సో ఈ విధంగా కోచింగ్ సెంటర్ అనేది మనం నేను అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. సో అనుకోకుండానే నల్గొండ బ్రాంచ్ కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు బ్రాంచ్ల్ని సక్సెస్ఫుల్ గా తీసుకుపోవడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ సక్సెస్ మూమెంట్ గురించి చెప్పండి సార్. యాక్చువల్ గా 2006 లో కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో. సో హైదరాబాద్లో కోచింగ్ ప్రారంభించిన తర్వాత 2012లో నాకు ఫస్ట్ బ్రేక్ రావడం జరిగింది. బికాజ్ ఏ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ అయినా సరే వారు శిక్షణ ఇచ్చినటువంటి విద్యార్థులు గనక మంచి ప్రతిభ గనక చూపించి మంచి ర్యాంకులు గనక సాధిస్తే ఆ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్కి మంచి పేరు రావడం జరుగుతుంది. అదేవిధంగా 2012లో మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ విద్యార్థులు ఎస్జిటిలో మొట్టమొదటిసారిగా మా కోచింగ్ సెంటర్ నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బయో సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్లో కూడా మా విద్యార్థులు మంచి టాపర్స్గా నిలబడడం జరిగింది. మొట్టమొదటిసారిగా నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలవడమే కాకుండా 200 పీపుల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టీచర్స్గా సెలెక్షన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప అండ్ అదేవిధంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి వైజాగ్ అండ్ తెలంగాణలోకి సంబంధించినటువంటి అన్ని జిల్లా విద్యార్థులు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి మా విద్యార్థులు సెలెక్షన్ సాధించి సో వారు హ్యాపీ మూమెంట్స్ని మాతో షేర్ చేసుకున్నప్పుడు వీ గాట్ వెరీ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్ అనేది ఫస్ట్ టైం నాకు మంచి హ్యాపీనెస్తో పాటు మంచి కాన్ఫిడెన్స్ని కూడా కలిగించడం జరిగింది. ఆఫ్టర్ దట్ 2012 తర్వాత మళ్ళీ 2014 టెట్ అండ్ అదేవిధంగా టెట్లో రెండు మరొకసారి మా స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 2017కి సంబంధించినటువంటి టెట్లో కూడా మా విద్యార్థులు పేపర్ 1 పేపర్ 2లో స్టేట్ ఫస్ట్ రావడం అండ్ అదేవిధంగా 2018కి సంబంధించినటువంటి డిఎస్సిలో మా విద్యార్థి స్టేట్ ఫస్ట్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ మోడల్ స్కూల్స్ అండ్ అదేవిధంగా గురుకులాల్లో కూడా మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించడంతో మా ఇన్స్టిట్యూషన్ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని వారు మరింత ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాంటి విద్యార్థులు మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అనేది మా అదృష్టంగా భావించడం జరుగుతుంది. సో కాబట్టి కోచింగ్ సెంటర్ కేవలం కోచింగ్ ఇవ్వడం వల్ల మాత్రమే కోచింగ్ సెంటర్ యొక్క పేరు ప్రఖ్యాతులు ముందుకు వెళ్ళవు. దాని సరి అయినటువంటి విద్యార్థి కూడా ఆ కోచింగ్ సెంటర్కి దొరికితే గనక ఖచ్చితంగా ఎటువంటి కోచింగ్ సెంటర్ అయినా సరే అతి తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో అటువంటి విద్యార్థులు మా యొక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మా కోచింగ్ సెంటర్ని మరింత ముందుకు తీసుకుపోయినందుకు ఈ వీడియో తరపున వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మేము ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అన్ని పోటీ పరీక్షలు అంటే టీచర్ ట్రైనింగ్ కోర్సే కాకుండా అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 2 కూడా మనం కోచింగ్ స్టార్ట్ చేసి మా విద్యార్థులు ఈ రోజున ప్రౌడ్గా చెప్పగలుగుతాం గ్రూప్ 2 ఆఫీసర్లుగా సబ్ ఇన్స్పెక్టర్లుగా కానిస్టేబుల్స్గా పంచాయతీ సెక్రటరీస్గా విఆర్ఓస్గా అండ్ డిఫరెంట్ అంటే ఈవెన్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓలు సిడిపిఓ వీటన్నిటి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ ఇచ్చిన ప్రతి దానిలో మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపించడంతో మా కోచింగ్ సెంటర్కి మంచి నేమ్ రావడం జరిగింది. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా అటువంటి విద్యార్థులు మాకు గనక అందితే ఖచ్చితంగా వారి అందరినీ కూడా విజేతలుగా మార్చడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. టీచర్ జాబ్స్ కోసమే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశానని మీరు ఇందాక చెప్పారు కదా సార్. గత 15 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో వేలాది మంది టీచర్లను మీరు తయారు చేశారు. అందులో కొంతమంది విజేతల గురించి మాకు చెప్పండి సార్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ అంటేనే ఫస్ట్ మొదటి నుంచి కూడా టీచర్ ట్రైనింగ్కి
మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సో వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 70 టు 80000 పీపుల్ హావ్ బీన్ వి హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకుల అండ్ అదే విధంగా మోడల్ స్కూల్స్ కి కోచింగ్ ఇవ్వడం జరిగింది అన్ని కోచింగ్లలో మా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపించడం జరిగింది సో దానిలో ఎంతో మంది అంటే ప్రతి విజేతని ప్రతి విజేత కూడా మాకు ఎంతో ముఖ్యమైనటువంటి వారు ప్రతి విజేత మాకు ఎంతో పేరు ప్రఖ్యాతిని తీసుకోవడం రావడం జరిగింది వారందరూ కూడా నాకంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది సో ముఖ్యంగా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ద బెస్ట్ స్టూడెంట్ ఐ హావ్ ఇన్ మై టీచర్ ట్రైనింగ్ లో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఎంతో ఇన్స్పిరేషన్ కలిగినటువంటి కొంతమంది విద్యార్థుల గురించి మీతో డిస్కస్ చేస్తాను ముఖ్యంగా 2016 సంవత్సరంలో డిఎడ్ సెకండ్ ఇయర్ నల్గొండకు సంబంధించినటువంటి డిఎడ్ కాలేజీలో అంటే ప్రభుత్వ డిఎడ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి సిహెచ్ మౌనిక అనేటువంటి విద్యార్థి హుజూర్ నగర్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ సో ఆ అమ్మాయి మా దగ్గర సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని తను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని మా దగ్గర కోచింగ్ రావడం జరిగింది విత్ ఇన్ 1.5 ఇయర్ మాత్రమే మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది 1.5 మంత్ మాత్రమే మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ 1.5 మంత్ లోనే తను టెట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సో ఎప్పుడైతే ఏ విద్యా సంస్థ అయినా సరే మంచి మెరిట్ మార్కులు సాధించినటువంటి ర్యాంకర్ని మరింత కొంత ఎంకరేజ్మెంట్ కనుక చేస్తే ఖచ్చితంగా మరింత మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఆ విద్యార్థికి మా సొంత హాస్టల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చి సో ఆల్మోస్ట్ తన జాబ్ కొట్టేంత వరకు కూడా హాస్టల్ అండ్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో విద్యార్థి కూడా మా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడ కూడా తగ్గించకుండా నిరంతరం డైలీ 12 to 14 అవర్స్ ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది అయితే 2016లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మౌనిక 2017లో డిఎస్సీ కోసం అని ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది బట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాలేదు అలా 2017లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ రెండోసారి రావడం జరిగింది మరి టెట్ వెయిటేజ్ మార్కులు అనేవి డిఎస్సీ రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో మరొక్కసారి టెట్ లో మార్కులు పెంచుకుందామన్న ఉద్దేశంతో టెట్ మళ్ళీ ఒకసారి ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది ఆల్రెడీ మొదటిసారి టెట్ రాసినప్పుడే సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ అంతా కూడా ప్రిపరేషన్ కొనసాగించింది కాబట్టి సో సులాయసంగా 2017 టెట్ లో షీ గెయిన్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ టెట్ పేపర్ 1 లో సాధించడం జరిగింది మరి టెట్ పేపర్ 1 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సిహెచ్ మౌనిక డిఎస్సీ కోసం వెయిట్ చేస్తుంది ఆ సందర్భంలో 2018 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది కానీ సో బ్యాడ్లీ నల్లగొండ జిల్లాలో డిఎస్సీ ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు 0 పోస్టులు రావడం జరిగింది వీఆర్ వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్ మరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా స్థిరపడాలనుకున్నటువంటి అటువంటి విద్యార్థులకి మరి ఎంతో కూడా నిరుత్సాహం ఏర్పడింది ఆ సందర్భంలో తను కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అవ్వడం జరిగింది ఆ సమయంలో మేము కూడా తనకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది బట్ దేర్ ఈజ్ వన్ ఛాన్స్ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది అదేవిధంగా నాన్ లోకల్లో పోస్టులకి మరి ప్రతి విద్యార్థి కూడా టాప్ 10 టాప్ 20లో కనుక ర్యాంక్ సంపాదిస్తే ఖచ్చితంగా నాన్ లోకల్ కిందికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విషయాన్ని తనకి డిసప్పాయింట్మెంట్లో ఉన్న తనకి పదే పదే చెప్పి తనని మళ్ళీ కాన్ఫిడెన్స్ కలిగించి ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పడం జరిగింది తను కూడా ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల మొదటి నుంచి ఉంది కాబట్టి తను అదే విధంగా నాన్ లోకల్లో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి గట్టి పట్టుదలతోని ప్రిపరేషను నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఆల్మోస్ట్ 12 to 14 అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం ప్రిపరేషన్ కొనసాగించడం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్ని చదవడంతో కంప్లీట్గా 2018 డిఎస్సీ నోటిఫికేషన్లో రిజల్ట్స్లో మేము అనుకున్న దానికంటే మంచి మెరిట్ మార్కులు సాధించి ఎస్జిటిలో ఓసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అత్యంత సాధారణంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది చాలా ప్రశంసించదగ్గ విషయం అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి జిల్లాలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పోస్టులు కూడా ఎస్జిటి పోస్టులు కొన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో సైతం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పోస్టుల్లో కూడా షిగాడ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది సో ఆ విద్యార్థిని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ పోస్టులు లేనటువంటి 0 పోస్టులు ఉన్నటువంటి ఏరియాలో
ఓసీ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థి ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లోపం లేకుండా ఖచ్చితంగా విజయం సాధించాలనేటువంటి పట్టుదల ఉంది కాబట్టి ఆ రోజున లేని పోస్టుల దగ్గర క్రియేట్ చేసుకొని తను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలుగా స్థిరపడడం జరిగింది ప్రెజెంట్లీ షీ ఇస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ సో అటువంటి విద్యార్థిని చూసినప్పుడు ఎవరికైనా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అటువంటి విద్యార్థి నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తాను సో సాధారణంగా 100 పోస్టులు ఉంటే కూడా ఆ 100 పోస్టుల్లో నాకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటి ఇన్కాన్ఫిడెన్స్ కి లోనవుతున్న వాళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు అలాంటిది పోస్ట్ లేని దగ్గర పోస్ట్ క్రియేట్ చేసుకొని సో అవకాశం ఉంటే ఏదైనా సాధించగలమనే ఒక నమ్మకాన్ని తను కలిగించడం జరిగింది అండ్ అదే విధంగా సభీనా మేడం అని బిర్యాలగూడకు సంబంధించినటువంటి నా విద్యార్థి 2017 లో నా దగ్గర సోషల్ స్టడీస్ కి సంబంధించి కోచింగ్ తీసుకోవడం జరిగింది అదే విధంగా సోషల్ స్టడీస్ సంబంధించిన డిఎస్సి వస్తుందో రేలో రాదో అన్న ఒక డౌట్ తోని మళ్ళీ నా దగ్గర గురుకుల కూడా పీజీటీ టీజీటీ కి సంబంధించిన గురుకుల గురించి సోషల్ స్టడీస్ మళ్ళీ నా దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది అది కూడా వచ్చేటట్టు కనపడకపోయేసరికి గ్రూప్ 2 కి ప్రిపరేషన్ కొనసాగించడానికి నా దగ్గర మళ్ళీ ఒక 6 నెలలు కోచింగ్ తీసుకోవడం జరిగింది మొత్తానికి సంవత్సరంన్నర కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగి తను ఈ 3 కోర్సులకు ప్రిపరేషన్ కొనసాగించగా ఫైనల్ గా 2018 లో గ్రూప్స్ కి సంబంధించి ఈ గురుకులకు సంబంధించి డిఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ లో ఈ విద్యార్థి 3ట్లో కూడా మంచి ప్రతిభ సాధించి గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అయ్యింది అండ్ అదే విధంగా పీజీటీ సోషల్ స్టడీస్ స్టేట్ 6th ర్యాంకర్ అండ్ అదే విధంగా డిఎస్సి సోషల్ స్టడీస్ లో అనూహ్యంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది దీనిలో ముఖ్య విషయం ఏంటంటే తను ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ గా చదువుకొని డిగ్రీని ఓపెన్ యూనివర్సిటీ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి రెగ్యులర్ గా క్లాసులు పూర్తి చేస్తున్నటువంటి చాలా మంది విద్యార్థులకు ఈ రోజు సబ్జెక్ట్ 50% ఉంది అలాంటి ఓపెన్ యూనివర్సిటీ లో చదువుకొని బిఈడి కంప్లీట్ చేసుకొని ఈ రోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి విషయం అంటే సాధారణంగా మనకు అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా విజయం సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మన విజయం సాధించడానికి మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా ఇటువంటి విద్యార్థులు ఎంతో మంది మా కోచింగ్ సెంటర్ నుంచి సాధారణ విద్యార్థులు కూడా అసాధ్యమైనటువంటి ఫలితాలను సాధించి మన కోచింగ్ సెంటర్కి మంచి క్రెడిట్ తీసుకురావడం జరిగింది అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో కూడా 2017లో మా ఇన్స్టిట్యూషన్ నుంచి రేఖల రాములు అనేటువంటి విద్యార్థి ఈ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అతను కూడా చాలా ఆల్మోస్ట్ డైలీ 10 to 12 hours మేము ఏదైతే చెప్పామో క్లాసెస్ని ఆ క్లాసెస్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకొని మంచి ప్లానింగ్తోని ఈ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ అదేవిధంగా ఉమా నకరేకల్కి సంబంధించినటువంటి విద్యార్థిని సో వారి యొక్క హస్బెండ్ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా తను తనకున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కావాలి తన వైఫ్తో ఒక కోరికని సో మా దగ్గర వ్యక్తపరిచి ఎలాగైనా సబ్ ఇన్స్పెక్టర్ సాధించాలి సార్ అని చెప్పి మా దగ్గర జాయిన్ చేయడం జరిగింది తను కూడా మొదటి డే 1 నుంచి ఖచ్చితంగా విజయం సాధించాలని ప్రిపరేషన్ కొనసాగించి మేము ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించినా డైలీ ఎగ్జామ్ నిర్వహించినా దాంట్లో టాపర్గా నిలబడడం జరిగింది సో అదే ఆ విధంగా ఆ విద్యార్థి ఫైనల్ గా సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ లో ఉమెన్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అండ్ అదే విధంగా రీసెంట్లీ 2019 లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో రమేష్ అనేటువంటి మా విద్యార్థి నల్గొండ జిల్లా నుంచి 2017-16 సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఆల్రెడీ రాసి 2 మార్కులతో జాబ్ పోగొట్టుకోవడం జరిగింది ఎంతో డిసప్పాయింట్మెంట్ లో ఉన్న తను చాలా సార్లు నా దగ్గరకు వచ్చి బాధపడడం జరిగింది ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ అన్ సొల్యూషన్ సొల్యూషన్ ఏందని మనం ఆలోచించగలిగితే కనుక రీజన్ కూడా మనకు తెలుస్తుంది ఆ రీజన్ తగ్గట్టుగా మనం యాక్షన్ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండడం జరుగుతుంది అలాంటి విద్యార్థి మరల సబ్ ఇన్స్పెక్టర్కి మరొక నోటిఫికేషన్ కోసం వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించాలని డిసైడ్ చేసుకొని మళ్ళా 2019 వరకు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న సందర్భంలో 2019 సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్లో ఏకంగా సబ్ ఇన్స్పెక్టర్ ఒక్కదానికి ప్రిపేర్ అయినటువంటి తను ఏకంగా సబ్ ఇన్స్పెక్టర్లో స్టేట్ టాపర్గా అండ్ కానిస్టేబుల్లో కూడా టాపర్గా అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి అండ్ ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా అండ్ పంచాయతీ సెక్రటరీస్గా
ఐదు నుంచి ఆరు జాబ్స్ ఏకంగా సాధించడం జరిగింది. అంటే ఈ రోజున ఒక జాబ్కు ప్రిపేర్ అయితేనే ఆ జాబ్ వస్తుందా లేదా అని ఇన్కాన్ఫిడెన్స్కి లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒకసారి మిస్ అయిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి రమేష్, సో 2019లో తనకు అవకాశం రాగానే దాన్ని వినియోగించుకొని ఏకంగా ఐదు నుంచి ఆరు జాబ్స్ సాధించడం జరిగింది. మరి ఇటువంటి విద్యార్థులు మరి డిఫరెంట్ ఏరియాస్లో మరి ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ప్రిపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. మరి అలాంటి విద్యార్థులు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అండ్ అదేవిధంగా నాగరాజు అనేటువంటి విద్యార్థి, సో సైమల్టేనియస్గా అదే 2019 నోటిఫికేషన్లో మొట్టమొదటిసారిగా ప్రిపరేషన్ కొనసాగించడం స్టార్ట్ చేశాడు. మరి అదే 6 నెలలు కోచింగ్ మా దగ్గర తీసుకొని, సో సబ్ ఇన్స్పెక్టర్లో కూడా ఈజ్ ఆల్సో స్టేట్ టాపర్ ఇన్ ద సబ్ ఇన్స్పెక్టర్ పార్టెటాల్. సో అతని విజయం కూడా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పేరు ప్రఖ్యాతుల్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా ఉపయోగపడడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఆ విధంగా మేల్ విభాగంలో స్టేట్ ఫస్ట్ సాధించిన సందర్భంలోనే ఉమెన్స్ విభాగంలో మమత అనేటువంటి విద్యార్థిని ఉమెన్స్ స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా తన సిస్టరు సిహెచ్ మౌనిక ఎగ్జిట్ స్టేట్ టాపర్గా ఉండడం జరిగింది. మరి సిస్టర్ జాబ్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావము మరొక సిస్టర్ మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మదర్ ఇమీడియట్గా పెద్ద కూతురు జాబ్ కొట్టగానే చిన్న కూతురుని తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేయడం జరిగింది. తను కూడా అక్కలాగానే ఇన్స్పిరేషన్ తీసుకొని తను కూడా 1 ఇయర్లోనే కోచింగ్ కంప్లీట్ చేసేసుకొని ప్రిపరేషన్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా 2019 సబ్ ఇన్స్పెక్టర్లో ఉమెన్స్ విభాగం నుంచి స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. తను కూడా కేవలం సబ్ ఇన్స్పెక్టరే కాకుండా పంచాయతీ సెక్రటరీ, ఆర్ఆర్బి ఈ మూడిట్లో కూడా జాబ్స్ సాధించడం జరిగింది. కానీ ఇటువంటి విద్యార్థులు మన నల్గొండ జిల్లాలో ఎస్పెషల్లీ ప్రతి క్షణం కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్స్, అంటే గ్రూప్స్ అంటే సహజంగా తెలంగాణలో తెలంగాణ సివిల్స్గా భావించడం జరుగుతుంది. అటువంటి గ్రూప్ 2కి మేము 2014 నుంచి నల్గొండ బ్రాంచ్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ ఇప్పటి వరకు ఒక 20,000 పీపుల్ హ్యావ్ బీన్ టేకెన్ కోచింగ్ ఫర్ గ్రూప్ 2 కోచింగ్. సో గ్రూప్ 2లో సిలబస్లో కూడా మార్పు రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇటువంటి తెలంగాణ అంశాలని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా కొత్త సిలబస్ని ముందు పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించి మా ఇన్స్టిట్యూషన్ నుంచి వీరబాబు అనేటువంటి విద్యార్థి, సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి, 493 మార్క్స్. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిన తర్వాత రిజల్ట్స్లో ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్లనో, సో మరే కారణం చేతనో 9 మార్కుల్ని కట్ చేయడం జరిగింది. అప్పటికే అతనికి 503 మార్క్స్ రావడం జరిగింది. 9 మార్కులు కట్ చేస్తే ఆల్మోస్ట్ 493-94 మార్క్స్ గెయిన్ చేసి తెలంగాణలో స్టేట్ టాపర్గా గ్రూప్ 2లో అతను నిలబడడం జరిగింది. ఎప్పుడైతే గ్రూప్ 2లో మా స్టూడెంట్ స్టేట్ టాపర్గా నిలబడ్డాడో ఆటోమేటిక్గా మరి తెలంగాణ సివిల్స్గా భావించే గ్రూప్స్లో మా విద్యార్థి అంత మంచి ర్యాంకు, అన్ని మార్కులు గెయిన్ చేసుకోవడం మా యొక్క ఇన్స్టిట్యూషన్ మరొక హైట్స్కి తీసుకుపోవడానికి ఆ క్యాండిడేట్ మాకు ఎంతో ఉపయోగపడ్డాడని చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా గ్రూప్స్లో ఏకంగా మేము కోచింగ్ 20,000 పీపుల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో 15 మంది విద్యార్థులు దే హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద గ్రూప్ 2 ఆఫీసర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఇటువంటి విద్యార్థులందరికీ కోచింగ్ ఇచ్చేటటువంటి అదృష్టం మాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈ యొక్క ఇన్స్పిరేషన్ని ఇన్ ఫ్యూచర్లో కూడా తీసుకెళ్ళి మా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మా విద్యార్థుల యొక్క ఫ్యూచర్లో మా కొంత ఎంతో కొంత పాత్ర ఉండేలాగా నిరంతరం ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా బ్రాంచ్ నడుస్తున్న సందర్భంలో నల్గొండలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? ఎస్ అండి, 2006లో హైదరాబాద్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 2012 వరకు కంప్లీట్గా మనం డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో, సో ఆ డిఎస్సి నోటిఫికేషన్కి మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి కడప, కర్నూలు,
ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అండ్ అదే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల విద్యార్థులు మన కోచింగ్ సెంటర్ లో అరౌండ్ 2000 పీపుల్ హావ్ బీన్ టేకెన్ కోచింగ్ సో ఆ 2000 మందికి కోచింగ్ లో సాధారణంగా కోచింగ్ ఇచ్చినప్పుడు ఒక 1000 మంది కోచింగ్ ఇస్తే దాంట్లో 10% ఆఫ్ ది పీపుల్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా 2000 మందికి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది సో 200 టు 300 పీపుల్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎస్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ గా సెలక్షన్ సాధించడం జరిగింది అలా పలు జిల్లాల నుంచి మా విద్యార్థులు సెలక్షన్స్ సాధించి ఉపాధ్యాయులుగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో వారు ఉపాధ్యాయులుగా సెలక్షన్ సాధించి వారి యొక్క విధులు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంలో నల్లగొండ జిల్లా నుంచి ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులు ఎస్జీటీస్ గా స్కూల్ అసిస్టెంట్స్ గా సెలక్షన్ సాధించి వారి యొక్క హ్యాపీ మూమెంట్స్ ని మాతో షేర్ చేసుకోవడానికి కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కు వచ్చి నన్ను కలిసిన సందర్భంలో ఒక పేరెంట్ ఫార్మర్ గా హుజూర్ నగర్ అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పేరెంట్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్కు వచ్చి సో ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే సార్ మీరు నల్గొండ అన్నారు కాబట్టి మరి మాలాంటి పేరెంట్స్ మరి విద్యార్థులని హైదరాబాద్ దాకా వచ్చి జాయిన్ చేయాలంటే మరి కోచింగ్ తీసుకుంటున్న పీరియడ్ సమయంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే గనక మాలాంటి పేరెంట్స్ హైదరాబాద్ దాకా రావాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి పాసిబుల్ ఉంటే మీరు నల్గొండ జిల్లాలో గనక బ్రాంచ్ పెట్టగలిగితే గనక మాలాంటి పేరెంట్స్ కి ఎంతో ఉపయోగం జరుగుతుంది అండ్ చెప్పని రిక్వెస్ట్ చేయడంతోనే క్యాజువల్ గా ఆ పేరెంట్ చెప్పడం జరిగింది బట్ కాకపోతే నేను అంత సీరియస్ గా తీసుకోలేదు బట్ నాలో కూడా ఎప్పటికైనా సరే నా జిల్లాలో బ్రాంచ్ ఉండాలి అన్న ఒక ఉద్దేశం మాత్రం ఉండేది సో ఆఫ్టర్ 6 మంత్స్ నేను డిసిషన్ తీసుకొని మన నల్గొండ జిల్లాలో ఒక సెమినార్ క్లాస్ అంటే అవగాహన సదస్సు టీచర్స్ ట్రైనింగ్ అంటే డిఎస్సి మీద నిర్వహించడం జరిగింది సో అనూహ్యంగా ఆ యొక్క సెమినార్ కి 2000 పీపుల్ హావ్ బీన్ అటెండెడ్ మరి ఆ 2000 పీపుల్ నేను సెమినార్ ఇస్తున్న సందర్భంలో నేను గమనించింది ఏమిటి అంటే సాధారణంగానే మా యొక్క నల్గొండ జిల్లాలో గడప గడపకు డిఈడి స్టూడెంట్ బిఈడి స్టూడెంట్ ఉండడం చెప్పడం జరిగింది మరి మేము ఇచ్చే సెమినార్ హాల్లో మేము చెప్పే ప్రతి పాయింట్ ని నోట్స్ లలో రాసుకుంటూ ఖచ్చితంగా మా ఈ యొక్క సెమినార్ నుంచి కొంత సమాచారం మేము గ్రహించాలి సో కోచింగ్ సెంటర్ అనేది గనక మాకు కొంత సహకారం మంచి కోచింగ్ గనక అందిస్తే గనక ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము అన్న ఒక సీరియస్నెస్ ఆ యొక్క స్టూడెంట్స్ లో నేను గ్రహించడం జరిగింది వెంటనే 1 వీక్ లో వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ ప్రకరించి నేను క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరిగింది అనూహ్యంగా ఒక 500 పీపుల్ హావ్ బీన్ టేకెన్ అడ్మిషన్స్ 4 నెలలు ప్రత్యేకంగా హైదరాబాద్ బ్రాంచ్ కు సంబంధించినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ప్రతి ఒక్కరిని కూడా నల్గొండ బ్రాంచ్ కి అందించడంతోనే వారి యొక్క ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ నోట్స్ సక్సెస్ఫుల్ అవడంతోనే విద్యార్థులందరూ కూడా సాటిస్ఫైగా వారి యొక్క కోచింగ్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా 2012 నవంబర్లో మా యొక్క కోచింగ్ క్లాసెస్ నల్గొండలో స్టార్ట్ చేసి మరి కేవలం డిఎస్సీకే కాకుండా అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తెలంగాణ సివిల్స్ గా భావించేటటువంటి గ్రూప్ 2 కూడా మనం కోచింగ్ అరౌండ్ 20,000 పీపుల్ కి గ్రూప్ 2 కోచింగ్ అందిస్తే దానిలో మా విద్యార్థి బి వీరబాబు అనే విద్యార్థి 493 మార్క్స్ సాధించి గ్రూప్ 2 లో స్టేట్ టాపర్ గా నిలబడడం జరిగింది అదే విధంగా మా దగ్గర గ్రూప్స్ కోచింగ్ తీసుకున్న సత్యనారాయణ అనేటువంటి విద్యార్థి నాగరాజు అనే విద్యార్థులు కూడా టాప్ మార్క్స్ సాధించి అరౌండ్ 15 స్టూడెంట్స్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్ లో 2017 లో మేము ఒక 2000 పీపుల్ కి మేము కోచింగ్ అందిస్తే దానిలో మా యొక్క విద్యార్థులు రేఖల రాములు ఉమా అనేటువంటి ఇద్దరు విద్యార్థులు మెన్స్ అండ్ ఉమెన్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆ విధంగా అన్ని పోటీ పరీక్షలకి కోచింగ్ ఇస్తున్న సందర్భంలోనే 2019 సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మరొక్కసారి మెన్స్ అండ్ ఉమెన్స్ విభాగంలో మా విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అరౌండ్ 1000 పీపుల్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఇప్పటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ లో 1000 పీపుల్ సెలక్షన్ సాధించి సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ గా విజయం సాధించడం జరిగింది ఎస్పెషల్లీ 2019 సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ లో మా విద్యార్థి రమేష్ అండ్ నాగరాజు అనేటువంటి విద్యార్థులు రమేష్ అయితే ఎస్పెషల్లీ 5 నుంచి 6 జాబ్స్ సాధించడం జరిగింది అండ్ నాగరాజు 3 జాబ్స్ అండ్ అదేవిధంగా మమత అనేటువంటి విద్యార్థి స్టేట్ ఉమెన్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 3 జాబ్స్ సాధించడం జరిగింది అంటే ఒక విద్యార్థికి గనక టాలెంట్
గనుక ఉంటే గనుక కేవలం అదే సిలబస్ తో గనుక కాన్సంట్రేట్ గా ప్రిపేర్ అయితే ఎన్ని జాబ్స్ అయినా సాధించొచ్చని మా విద్యార్థులు ప్రూవ్ చేయడం జరిగింది అటువంటి విద్యార్థులు మాకు అందబట్టే అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఇందు ముందుకు పోవడానికి పాజిబుల్ అవుతుంది ఈ వీడియో సందర్భంగా విజేతలుగా మా యొక్క ఇన్స్టిట్యూషన్ కి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మా పూర్వ విద్యార్థులకి అండ్ అదే విధంగా మా దగ్గర కోచింగ్ తీసుకొని ప్రస్తుతము ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారంతరూ కూడా ఫ్యూచర్ లో విజేతలుగా మారాలని ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు మరి మంచి ఉద్యోగాలు సాధించే విధంగా వాళ్ళు మరి ప్రిపరేషన్ కొనసాగించి మరొక ఉన్నత జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది టీచర్స్ కోచింగ్ సెంటర్ గా మంచి పేరు సంపాదించుకున్న మీరు గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీ అండ్ విఆర్ఓస్ కి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఎందరో మంది విద్యార్థులను విజేతలుగా తయారు చేశారు అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది సార్ మీకు వెరీ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ 2006 లో హైదరాబాద్ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది ఆఫ్టర్ దట్ 2012 వరకు టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో మేము ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది 2012 ఎండింగ్ లో ఎప్పుడైతే నల్గొండలో బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందో సో నల్గొండలో ఈ బ్రాంచ్ ప్రారంభించిన తర్వాత డిఫరెంట్ లెక్చరర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి నల్గొండ బ్రాంచ్ కు వచ్చి క్లాసులు చెప్పడం జరుగుతుంది మరి బ్రాంచ్ మెయింటెనెన్స్ లో భాగంగా వివిధ కోర్సులు కూడా ఉండగలిగితే గనక సో ఎప్పుడైతే లెక్చరర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి లాంగ్ నుంచి నల్గొండకు రావడం జరుగుతుందో అక్కడ కూడా వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటే బ్రాంచ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా 2012 బ్రాంచ్ స్టార్ట్ అయిన తర్వాత 2013 ఎండింగ్ లో ఈ యొక్క ఆల్ కాంపిటీటివ్ సంబంధించినటువంటి కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆల్ కాంపిటీటివ్ కోచింగ్ స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగా తెలంగాణ సివిల్స్ గా భావించే గ్రూప్ 2 కోచింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది మరి గ్రూప్ 2 లో మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి అప్పుడు ఆ సమయంలో ఎకనామిక్స్ అనేది 150 మార్కులకు పేపర్ ఉంటుంది సో 150 మార్కులు ఎకనామిక్స్ కి న్యాయం చేయాలంటే మంచి లెక్చరర్ అవసరం పడతారు కాబట్టి మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి ఎకనామిక్స్ అండ్ అదే విధంగా హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ లెక్చరర్స్ ని నల్గొండకు రప్పించి కంప్లీట్ గా గ్రూప్ 2 కోచింగ్ ని సక్సెస్ఫుల్ గా 12 బ్యాచ్లు ఒక 2013-14 సమయంలోనే కంప్లీట్ చేయడం జరిగింది అరౌండ్ ఒక 1000 పీపుల్ కి వి హావ్ బీన్ కోచింగ్ ఫర్ విత్ ఇన్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కోచింగ్ ఇచ్చిన తర్వాత తెలంగాణ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం లేట్ అయ్యింది ఆ సందర్భంలోనే ఆ యొక్క గ్రూప్ 2 బ్యాచ్లు కంటిన్యూ చేస్తున్న సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క హిస్టరీకి సంబంధించి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా కల్చరల్కి సంబంధించిన తెలంగాణ అంశాలని కొత్తగా చేర్చడం జరిగింది సో ఆ విధంగా సిలబస్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ వేసి అన్ని సిలబస్లని కంప్లీట్గా ఫ్రెష్ బ్యాచ్తోని ఒక 1000 పీపుల్ కి మళ్ళీ 2015 లో మరొక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసి కొత్త సిలబస్ మీద కూడా సక్సెస్ఫుల్ గా బ్యాచ్ కంప్లీట్ చేయడం జరిగింది సో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడే టైానికి ఒక 4000 నుంచి 5000 మందికి మనం గ్రూప్ 2 కోచింగ్ మార్నింగ్ బ్యాచెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ బ్యాచెస్ ఇవ్వడం జరిగింది సాధారణంగా ఈ గ్రూప్స్ అనగానే చాలా మంది విద్యార్థులు గ్రూప్ 2 కు ప్రిపేర్ అయితే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంది కాబట్టి ఆ విధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే గ్రూప్ 2 ని కామన్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సో మా విద్యార్థులు 2015-16 టైంలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మీ వీరబాబు అనేటువంటి విద్యార్థి స్టేట్ టాపర్ గా 493 మార్క్స్ వచ్చినట్టు ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది సో అటువంటి విద్యార్థులు 15 మంది సెలక్షన్లో విజయం సాధించడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలోనే చాలా మంది విద్యార్థులు అంటే మా దగ్గర టెట్ డిఎస్సి అండ్ గ్రూప్స్ కూడా తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క బ్రదర్స్ కానీ మరి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది సాధారణంగా తెలంగాణ గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రెగ్యులర్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది సో వేరే పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ రెగ్యులర్ గా రాకపోయినా ఈ నోటిఫికేషన్ మాత్రం రెగ్యులర్ గా రావడంతో సో మేము కూడా మేనేజ్మెంట్ లెక్చరర్స్ తోని మాట్లాడి వారికి అటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సంబంధించిన కోచింగ్ ని 2015 స్టార్ట్ చేయడం జరిగింది సో 2015 మరి కోచింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ స్టార్ట్ చేసిన తర్వాత సో వాటిలో కీలకమైనటువంటి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అనేది అత్యంత కీలకం సో వాటికి సంబంధించిన ఫ్యాకల్టీస్ అందరినీ కూడా మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ కి సబ్ ఇన్స్పెక్టర్
డైరెక్టర్ లెవెల్లో చెప్పే ఫ్యాకల్టీ కాకుండా మా దగ్గర గ్రూప్ 2 బ్యాచ్లు నడుస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఫ్యాకల్టీని ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి జనరల్ స్టడీస్ చెప్పించడం జరిగింది. సో అలా క్లాసులు చెప్పించి డైలీ ఎగ్జామ్ నిర్వహించడంతోని సబ్ ఇన్స్పెక్టర్ లో కూడా మా విద్యార్థులు 2017 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ తో పాటు 250 మంది విద్యార్థులు మా ఇన్స్టిట్యూషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గా సెలక్షన్ అవడం జరిగింది. అదే సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ రావడం జరిగింది. పంచాయతీ సెక్రటరీలో సేత్ సత్యనారాయణ అనేటువంటి విద్యార్థి మిర్యాలగూడెం నుంచి పంచాయతీ సెక్రటరీ స్టేట్ టాపర్ గా నిలబడడం జరిగింది. అండ్ విఆర్ఓ లో కూడా చిన్నమశెట్టి సీతా మహాలక్ష్మి అనేటువంటి విద్యార్థి విఆర్ఓ విభాగంలో స్టేట్ టాపర్ గా నిలబడడం జరిగింది. ఆ విధంగా అన్ని పోటీ పరీక్షలకి కోచింగ్ ప్రారంభిస్తూ ఉన్న సందర్భంలోనే 2019 లో కూడా మా విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో రెండోసారి స్టేట్ టాపర్స్ గా మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు విభాగాలలో వారు మంచి ప్రతిభ సాధించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో 1000 పీపుల్ కి మనం సెలక్షన్ సాధించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క అన్ని పోటీ పరీక్షలకి శిక్షణ అనేది 2012 ఎండింగ్ 2013 ఎండింగ్ నుంచి ప్రారంభించడం జరిగింది. అండ్ అదేవిధంగా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి సపరేట్ ప్రాజెక్ట్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ని కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం లో లాంగ్ టర్మ్ బ్యాచ్లు మా యొక్క ప్రొఫెషనల్ ఫ్యాకల్టీని హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఆ బ్యాచెస్ ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర జాబ్ సాధించిన ఎంతో మంది విద్యార్థులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ ఫేస్బుక్ లో మీ కోచింగ్ స్టైల్ గురించి డైలీ ఎగ్జామ్స్ గురించి ముఖ్యంగా డిసిప్లిన్ విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ గురించి మీకు అనేక కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు కదా సార్, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మనం హార్డ్ వర్క్ చేసి మంచి రిజల్ట్ కనుక వస్తే ఖచ్చితంగా ఏ విద్యా సంస్థ అయినా పేరెంట్స్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుంచి మేము శిక్షణ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అండ్ నల్గొండ బ్రాంచ్ల నుంచి ఇప్పటి వరకు 1 lakh పీపుల్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మంచి ఉత్తమ ప్రతిభ సాధించినటువంటి మా విద్యార్థులు మా యొక్క కోచింగ్ సెంటర్కి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది. మరి అటువంటి విద్యార్థులు ఈరోజు సోషల్ మీడియాలో ఏదైనా ఒక మంచి సందర్భంలో వారి యొక్క సక్సెస్ని మా యొక్క కోచింగ్ సెంటర్ యొక్క పాత్ర గురించి చక్కగా యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వారు వివరిస్తున్నప్పుడు అవి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరింత సక్సెస్ సాధించడానికి ప్రజెంట్ ఉన్న బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా సక్సెస్ తీసుకుపోవడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సో అటువంటి విద్యార్థులు మా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తాము. అండ్ నిరంతరం కూడా అలా అటువంటి కాంప్లిమెంట్స్ని మరింత బలం చేకూర్చే విధంగా ఫ్యూచర్లో కూడా ఇంక మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే సోషల్ మీడియా. మరి సోషల్ మీడియా ఆధారంగా ఎప్పుడైనా మా యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు కానీ సాధారణంగా ఎప్పుడైనా ఒక మంచి డే ఉన్నప్పుడు మా విద్యార్థులు యూట్యూబ్ ద్వారా మాకు విషెస్ చేయడం, అటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు డిఫరెంట్ ఏరియాస్లో వారు జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బ్రదర్స్ కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూషన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మంచి కాంప్లిమెంట్స్గా భావిస్తూ నిరంతరం కూడా మేము మంచి వర్క్ చేయడానికి మాకు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. ఇన్ ఫ్యూచర్లో కూడా మేము మరింత సక్సెస్ సాధించడానికి మా దగ్గర జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మంచి డిసిప్లిన్తోని మంచి క్లాసులు అందించడానికి నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనప్పటికీ కూడా మా తరపు నుంచి ఒకే ప్రామిసింగ్ వర్డ్ చెప్పడం జరుగుతుంది. మీలో గనక టాలెంట్ ఉంటే అవనిగడ్డ కోచింగ్ సెంటర్ వెంట మీ వెంట ఉంటూ నిరంతరం మిమ్మల్ని ముందు తీసుకొని మీ యొక్క విజయంలో కూడా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పాత్ర ఎంతో కొంత ఉండే విధంగా మేము నిరంతరం ప్రయత్నం చేస్తామని మీకు ప్రామిస్ చేయడం జరుగుతుంది. అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటేనే మంచి ఫ్యాకల్టీ మరియు డైలీ ఎగ్జామ్స్కి పెట్టింది పేరు. మంచి ఫ్యాకల్టీ డైలీ ఎగ్జామ్స్ విద్యార్థి విజయంలో ఎంత పాత్ర వహిస్తాయి సార్? ఎస్ అండి, యాక్చువల్గా కేవలం కోచింగ్ సెంటర్ అనేది కోచింగ్ ఇచ్చేసి మంచి
మెటీరియల్ అందించడం వల్ల విద్యార్థి విజేతగా మారడానికి అవకాశం లేదు. 2006వ సంవత్సరంలో మేము కోచింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో కోచింగ్ తో పాటు ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్. ఎందుకంటే ఈ రోజు క్లాస్ విని నెక్స్ట్ డే వెంటనే ఎగ్జామ్ గనక రాయగలిగితే నిన్న జరిగిన క్లాస్ మీద మనకి ఎంత అవగాహన వచ్చింది అనే విషయం స్టూడెంట్ కి తెలవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే విధంగా ఏవైనా మిస్టేక్స్ గనక జరిగి ఉంటే గనక స్టూడెంట్ కరెక్షన్ చేసుకోవడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు సో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ తరపు నుంచి నేను చెప్పదలుచుకున్నది విద్యార్థికి కేవలం క్లాస్ రూమ్ కోచింగే కాకుండా ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల విద్యార్థి లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండ్ రివిజన్ కూడా అంటే ప్రతిరోజు ప్రిపరేషన్ కొనసాగించవలసినటువంటి బాధ్యత కూడా విద్యార్థికి ఏర్పడుతుంది. అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ తో పాటు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా రాయడం వల్ల ఆ వీక్ లో జరిగినటువంటి అన్ని టాపిక్స్ మీద ప్రిపరేషన్ కొనసాగించి మంచి మార్కులు తెచ్చుకోవడానికి నిరంతరం ఆ విద్యార్థి పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయడం వల్ల కాంపిటీషన్లో మనం ఎక్కడున్నావు కూడా తెలుసుకోవడానికి విద్యార్థికి ఉపయోగపడుతుంది. నేటి పోటీ ప్రపంచ యుగంలో ఎవ్రీ సెకండ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్కి వచ్చినటువంటి విద్యార్థి దృష్టి కేవలం కోచింగ్ మీద ప్రిపరేషన్ మీద తప్పితే వేరే దేని మీద కూడా ఉండకూడదు. మరి ఆ విధంగా విద్యార్థికి డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ అదేవిధంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ అండ్ అదేవిధంగా మంచి లెక్చరర్స్ని కనుక మనం అందించగలిగితే సాధారణ విద్యార్థులు సైతం విజేతలుగా అయిన సందర్భాలు ఎన్నో మా కోచింగ్ సెంటర్ నుంచి ఉండడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చినా ఖచ్చితంగా మేము డైలీ ఎగ్జాము, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థి ఆ యొక్క ఎగ్జామ్స్, డైలీ క్లాసెస్ ద్వారా మరింత తన యొక్క సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? డియర్ స్టూడెంట్స్, యాక్చువల్గా ఈ రోజున కోచింగ్ సెంటర్కి వచ్చే వాళ్ళు చాలామంది విద్యార్థులు మేము గమనించడం జరుగుతుంది. సో డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకుంటారు, బట్ వారు ఏదైతే కోర్స్ అంటే ఏ ఉద్యోగానికి అయితే వారు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్ మీద సరి అయినటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడే మనం ఏ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, ప్రశ్నాపత్రంలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయము స్టూడెంట్కి ఖచ్చితమైనటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి ఆ యొక్క అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత కూడా కోచింగ్ సెంటర్ మీద ఉంటుంది. అండ్ ఎప్పుడైతే విద్యార్థికి సిలబస్ మీద సరి అయినటువంటి అవగాహన ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ టాపిక్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందని తెలుసుకున్న తర్వాత విద్యార్థికి ఒక క్లారిటీ వస్తే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో విద్యార్థి చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలని ఖచ్చితంగా అంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని ఖచ్చితంగా సొల్యూషన్ చేయాలి. ప్రీవియస్ ప్రశ్నాపత్రాన్ని మనం సొల్యూషన్ చేయడం వల్ల మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఎటువంటి సొల్యూషన్ చేయాలనే విషయాలన్నీ కూడా ప్రీవియస్ ప్రశ్నాపత్రాల ద్వారా మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మూడవ పని, ఎప్పుడైతే మనకు సిలబస్ తెలుస్తుందో ఆటోమేటిక్గా మనకు ఒక ప్రిపరేషన్ కొనసాగించాలి అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక ఉత్సాహం అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇది వరకు ఎవరైతే ఈ మీరు తీసుకున్న కోర్సుకి సంబంధించిన దాంట్లో సక్సెస్ అయ్యారో వారి యొక్క సూచనలు సలహాలు కూడా మన విజయానికి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా కోచింగ్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ కోచింగ్ సెంటర్ యొక్క అనుభవం కూడా విద్యార్థిని విజేతగా మలచడానికి ఉపయోగపడుతుంది. రీసెంట్గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు కదా సార్, సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారా? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ కోవిడ్ కారణంగా గత సంవత్సరంన్నర నుంచి ఏదైనా సంస్థ అంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఇబ్బంది పడుతుంది అంటే అది విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ తీవ్రంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి విద్యా వ్యవస్థ అన్నప్పుడు విద్యార్థులతో పాటు కోచింగ్ సంస్థలు, కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా మరి మూతపడడంతో విద్యార్థులకి టీచర్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఏర్పడడం జరిగింది. ఫ్యూచర్లో మరి ఎటువంటి వేవ్స్ వస్తాయో మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి విద్యార్థులకి నిరంతరము కూడా
కమ్యూనికేషన్ కావాలి అంటే ఆన్లైన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అండ్ నల్గొండ ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ఎంటర్ అవడం జరిగింది ఇన్ ఫ్యూచర్ లో ఎక్కడైనా సరే మళ్ళీ లాక్ డౌన్స్ లాంటిది ఏర్పడినప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సమానంగా కంటిన్యూషన్ గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ ను కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మా దగ్గర కోచింగ్ తీసుకునే విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ లో కూడా వారికి ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది ఆ ఐడి ద్వారా వారు నిరంతరం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ని ప్రిపరేషన్ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అన్ని పోటీ పరీక్షలకు అంటే టెట్ డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండ్ అదే విధంగా బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా గ్రూప్స్ అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మారుతున్న టెక్నాలజీకి అనుసంధానంగా మనం కూడా మార్పు చెందాలి కాబట్టి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తోని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోని కూడా నిరంతరము క్లాసెస్ తో పాటు విద్యార్థులకు మోటివేషన్ కూడా అందించడం జరుగుతుంది సాధారణంగా ఆన్లైన్ క్లాసెస్ అంటే కోచింగ్ కి రాలేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఆన్లైన్ క్లాసెస్ కి వినడం జరుగుతుంది బట్ అలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కూడా మన ఆన్లైన్ క్లాసెస్ అనేది వారికి కంప్లీట్ గా ఎలాగైతే గత 15 సంవత్సరాల నుంచి ఆఫ్లైన్ లో క్వాలిటీ కోచింగ్ అందిస్తున్నామో ఆన్లైన్ లో కూడా అంత క్వాలిటీతోని లేటెస్ట్ టెక్నాలజీతోని మీకు క్లాసెస్ ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి విద్యార్థులందరూ కూడా మా దగ్గర ఇప్పటి నుంచి ఏ కోచింగ్ కి జాయిన్ అయినా వారికి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ లో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకి నిరంతరం క్లాసెస్ తో పాటు మాక్ టెస్ట్ ను కూడా డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి నిర్వహించడం జరుగుతుంది చివరగా మీ ఫ్యూచర్ అంబిషన్ తో పాటు మీ దగ్గర కోచింగ్ కోసం రావాలనుకునే విద్యార్థులకు మీ తరపున ప్రామిసింగ్ వర్డ్స్ చెప్పండి ఎస్ అండి గత 15 సంవత్సరాలుగా వి హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ డిఎస్సి అండ్ గ్రూప్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ మోడల్ స్కూల్స్ గురుకుల లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ నిర్వహించడంతో ఎందరో విద్యార్థులు మా యొక్క కోచింగ్ సెంటర్ ద్వారా విజేతలుగా నిలబడడం జరిగింది సో ఎవరైతే కోచింగ్ తీసుకోవాల్సినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా సో కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అనుభవము అండ్ అదేవిధంగా వారి యొక్క పూర్వ విద్యార్థుల యొక్క ఫలితాలు కూడా విద్యార్థి కొత్తగా కోచింగ్ తీసుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగం జరుగుతుంది అండ్ మేము మొట్టమొదటిగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కోచింగ్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ ని నిర్వహించడం అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది అది మా యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సక్సెస్ లో ఎంతో ఉపయోగం జరిగింది ఇన్ ఫ్యూచర్ లో కూడా మేము నిర్వహించేటటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తూ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ మా విద్యార్థుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది కోచింగ్ సెంటర్ అనేది కేవలము 20% మాత్రమే మనకు ఆ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ 80% అంతా కూడా మన మీదే డిపెండ్ అవుతుంది విద్యార్థులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి అండ్ ఇన్ ఫ్యూచర్ లో రాబోయేటటువంటి అన్ని పోటీ పరీక్షల్లో విజేతలుగా విజయం సాధించాలని రాబోయేటటువంటి కాంపిటీషన్లో మీరందరూ కూడా నిలబడాలని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా కోరుకోవడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా మా యొక్క కాంపిటేటివ్ కోచింగ్లో కోచింగ్ తీసుకుని విజయం సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ తరపు నుంచి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ బ్రాంచ్లో ప్రస్తుతం క్లాసులు నిర్వహించడం లేదు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే లాస్ట్ జనవరిలోనే మా యొక్క హెడ్ ఆఫీస్ క్లాసెస్ ని స్టాప్ చేయడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ లో కాంక్రీట్ జంగిల్లో అక్కడ క్లాసులు నిర్వహిస్తూ మరీ పాజిబిలిటీ లేని విధంగా కోవిడ్ నిబంధనలను పాటించలేని పరిస్థితుల్లో అక్కడ క్లాసులు నిర్వహించడం అంటే చాలా కష్టతరం అవుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క నల్గొండ బ్రాంచ్ లో విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్ కు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ 2000 నుంచి 3000 మంది విద్యార్థులకు కూడా సరిపోయేటటువంటి క్లాస్ రూమ్స్ ని విశాలంగా
मन की इंक्लूडिंग कोचिंग तो पाटो वारु रोजुवारी स्टडी अवर्स कोसम प्रत्येक रूम्स एर्पाटु जरिगिंदि अंड अम्मायिलकु अब्बायिलकु प्रत्येक हास्टल सदुपायं कल्पिंचडं जरिगिंदि मल्ली नार्मल परिस्थितुलु वच्चेंत वरकु हैदराबाद ब्रांच अनेदि स्टार्ट चेयडं जरगदु ई वीडियो संदर्भंगा कोचिंग तीसुकोबोये विद्यार्थुलु अवनिगड्ड कोचिंग सेंटर की राबोयेटटुवंटि विद्यार्थुलंदरिकी कूडा मुख्य विषयं गमनिंचालि सो इन फ्यूचर लो मल्ली नार्मल परिस्थितुलु वच्चेंत वरकु मन नल्गोंड ब्रांच लो मात्रमे ओवराल रेंडु स्टेट्स की संबंधी क्लास इकड़े निर्वहन जरूरत विद्यार्थी दीन अंदर गमन अंड फाइनल सो मनो कमिटमेंट विजय साधन दृढ़मैनटुवंटि संकल्प गनक मीलो उंटे अवनिगड्ड कोचिंग सेंटर निरंतर मी वेनकाल उंटू मिम्मल्नि विजेतलुगा मार्चडानिकि मी निरंतर प्रयत्न चेयडं जरुगुतुंदि ऐ विश यू आल द बेस्ट टू आल आफ् यू इन फ्यूचर लो मीरु रायबोये प्रति कांपिटेटिव एग्जाम लो विजय साधिंचालनि मी योक्क विजयंलो अवनिगड्ड कोचिंग सेंटर पात्र कूडा एंतो कोंत उंडे विधंगा मेमु निरंतर प्रयत्नं चेस्तां ऐ विश यू आल द बेस्ट टू आल आफ् यू थैंक यू वेरी मच।